నిన్న కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు రైతు రుణమాఫీ గురించి ధర్నా చేయడం జరిగింది. ఆగస్టు 15 లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధర్నా ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తామన్నారో, రుణమాఫీ చేసిండు కాబట్టి ఇవాళ రైతులందరూ సంతోషంగా ఉన్నారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఆధార్ల పేరు ఆధార్ నెంబర్లో తప్పు పడే బ్యాంక్ వాళ్ళు కొంతమంది, ఏది సిండికేట్ బ్యాంక్ కావచ్చు, ఇంకోటి కెనరా బ్యాంక్, ఇవన్నీ కలిపి ఏదో పంపడం ఏదో మిస్టేక్ అయిందని చెప్పడం జరిగింది. దానిలో కొంచెం మందికి రాలేకపోయింది, అది ఆటోమేటిక్ వాళ్ళు ఏవో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. గత 10 సంవత్సరాల నుంచి కల్వకుంట్ల కుటుంబం ఎన్నో మోసాలకు పాల్పడింది. అయ్యా కల్వకుంట్ల కుటుంబం, మీరు ఇక్కడ నడుస్తున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కొరుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఉత్తంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసివేసిన చరిత్ర కల్వకుంట్ల కుటుంబంది. మీ తండ్రి గారిది, మీది, చంద్రశేఖరరావు గారిది. మరి ఆ రోజు మీరు ఈ విధంగా ఒకరోజన మీరు షుగర్ ఫ్యాక్టరీ కాడ కూర్చుండి ధర్నా చేసిండ్రా ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలని? డాక్టర్ సంజయ్ గారు, మిమ్మల్ని అడుగుతున్నా, రైతుల పక్షపాతి అని మీరు చెప్పుకుంటారు కదా, షుగర్ ఫ్యాక్టరీ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? పోనీ 100,000 రూపాయల రుణమాఫీ మీరు చేస్తామన్నారు, ఎంతమందికి చేసిండ్రు? దాంట్లో మీరు క్లారిటీ ఇవ్వాలి. గతంలో 100,000 రూపాయలు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని 25,000 అనుకుంటే సంవత్సరం వరకు వడ్డీలకే సరిపోయింది. కానీ ప్రస్తుతము లాస్ట్ ఇయర్లో కూడా మళ్ళా రెండోసారి అధికారంలో వచ్చినప్పుడు 100,000 రూపాయలు రుణమాఫీ, ఒక 10% కూడా 100,000 రూపాయలు రుణమాఫీ చేయలేదు. కానీ మీరు ఇవాళ రైతులపై కపట ప్రేమ అవలంబిస్తూ ఇలా మీరు ధర్నా చేయడం జరిగింది కొరుట్ల పట్టణంలో, కొరుట్ల నియోజకవర్గ హెడ్క్వార్టర్లో. మీకు మీ ధర్నాలో చూస్తున్నటువంటి వనపర్ల అంజయ్ అనే పలువురు రైతు రుణమాఫీ అయితే ఆయన రాసి ఆయన రుణమాఫీ అయింది. సంజయ్ గారు, మీరు సమాధానం చెప్పాలి. ఆయన మీరు చెప్తున్నా వన తరపుల అంజయ్య ఆయనకు రుణమాఫీ అయింది, మీ ధర్నాలో కూర్చున్నాడు, ఎందుకు కూర్చున్నాడు? దానికి సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే సంజయ్ గారు. ఎందుకంటే ఇంకో మస్తు మంది మీ కార్యకర్తలకే, టీఆర్ఎస్ కార్యకర్తలకే రుణమాఫీ జరిగిందని అందరు ప్రజలు చెప్తుర్రు. మీరు వచ్చి ఆడ కొత్త డ్రామాకు తెరలేపుతాను. ఈ కపట ప్రేమ, రైతులపై కపట ప్రేమను అవలంబించడం మానుకోండి, నిజాయితీగా పనిచేయండి. మీరు గత ప్రభుత్వంలో చేసిన తప్పిదం వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేసిన దాన్ని జీర్ణించుకోలేక ఈ విధంగా మీరు ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా షుగర్ ఫ్యాక్టరీ గురించి రైతులకు క్షమాపణ చెప్పాలని కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ ఇస్తున్నాం. కొంట్ల కుటుంబం అంటేనే అబద్ధాల కుటుంబం, వాళ్ళ చరిత్రనే అబద్ధాలు. ఏంటంటే అబద్ధాలను నిజం చేసి ప్రజలను నమ్మించే వ్యక్తిత్వం కల్వకుంట కుటుంబంది. ఎందుకంటే కరెంటు ఇస్తున్నాం రైతులకు నిరంతరాయంగా, 24 గంటల కరెంటు గృహాలకు ఇస్తున్నాం, గృహాలకు ఫ్రీ ఇస్తున్నాం. అయినా కూడా వీళ్ళు అబద్ధ మాటలు చెప్తూ ఇస్తలేరు, కరెంటు వస్తలేదు, ఇది వస్తలేదు, అది వస్తలేదని తప్పుడు ప్రచారం మానుకోవాలని కల్వకుంట అబద్ధాల సంజయ్కి నేను తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పవర్ మే ఆయా బోల్కే ఐసా జూటా బాత్ బాత్ కర్ రహా హూం కుచ్ నహీ జీ.